నెల్లూరు మైపాడు గేట్ కిసాన్ నగర్ లో వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. మహాకుంభాభిషేకాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొని సాయినాథుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మైపాడు గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక మైపాడు తెప్పోత్సవం ఘాట్ ని ఆయన సందర్శించారు. స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఘాట్ కి పూర్వ వైభవం తీసుకొస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు, స్థానిక టీడీపీ నేతలు కోవి రమణయ్య, నారాయణరెడ్డి, వెంకారెడ్డి, మాధవ్ రెడ్డి తదితరులు ఉన్నారు. వర్షకాలమే నీళ్ళు పడతాయి.
ఫ్లోటింగ్ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు